వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం జగన్ ప్రమాదంలో ఉన్నారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అసలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఈ సమయంలో మనమే జగన్ను కాపాడుకోవాలి అని ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నమూలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన బ్రిటన్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్ఆర్ఐ వైసీపీ నాయకులతో ఓ హోటల్లో భేటీ అయ్యారు. ప్రస్తుతం సీఎం జగన్ చాలా ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందరూ జగన్ను అనుమానిస్తున్నారని, అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ ఏకమై జగన్కు మద్దతుగా నిలవాలన్నారు. అయితే ఈ సందర్భంగా పొన్నవోలు ఒకసారిగా కంటతడి పెట్టాడు. చాలాసేపు ఆయన మౌనంగా ఉండిపోయారు. అయితే ఎన్ఆర్ఐ నాయకులు జోక్యం చేసుకుని ఆయనను ఓదార్చారు. ఏదేమైనా పొన్నవోలు జగన్ గురించి కన్నీరు పెట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఒక్క జగనన్న కోసం కాదు, ఒక్క మనిషి బయట చేస్తున్నాడు. అసలు నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు కూడా తెలుసు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో, మీరు అందరు ఎవరు మనవాడో తెలియదు, ఎవడు పరాయుడో తెలియదు. అప్పటికే ఆయన లెక్క చేయట్లే, అది ఇప్పుడు ఆయన అసలు ఇదేవాడు కాదు. ఏమైతే అది వస్తుంది అని దాన్ని ఉన్నాడు. కానీ జగనన్న కాపాడు, అది ఒక్కటే మనం మనం పలకరించాడా లేదా వదిలి ఫీల్ పడిన పరిస్థితిలో ఉన్నాడు ఆయన. జస్ట్ అండర్స్టాండ్ నాకు ప్రతి ఒక్కరి ఫీల్ అయితే తెలుసు. రండి, మీరు రండి, మీరు రండి, రండి, ఒక్కరోజు రండి, అందరం కలిసి పార్టీ చేసుకున్నాం జగనంతో. దిస్ ఇస్ మై వర్డ్. ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం, మనం అంతే భోజనం చేస్తాం. అందరు కూడా మీరు చూస్తున్నారన్న, లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి. నేను కొత్త ప్రదేశానికి వస్తున్నానే, నేను ఎప్పుడు రాలేదు. హోమ్ సిక్ గా ఫీల్ అయ్యా హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కుతుంటే. ఇప్పుడు హీత్రో ఎయిర్పోర్ట్ లో ఎక్కి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని అందరూ వదిలేసుకోవాలి.